హైదరాబాద్లో రోజు రోజుకి ట్రెక్కింగ్ కల్చర్ అనేది పెరిగిపోతుంది. ఎక్కువగా వీకెండ్స్లో కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, యూత్ కావచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఫామ్ అయ్యి ట్రెక్కింగ్కి అనేది వెళ్తూ ఉన్నారు. మెయిన్గా చెప్పాలంటే హైదరాబాద్లోని కాజాగూడ హిల్స్ కావచ్చు, భువనగిరి ఫోర్ట్ కావచ్చు ట్రెక్కింగ్కి అడ్డాగా మారాయి. మరి ప్రజెంట్ నేనైతే కాజాగూడ హిల్స్లో ఉన్నాను. ఇక్కడ మనతో పాటు కొంతమంది ట్రెక్కింగ్ చేయడానికి వచ్చారు, వాళ్ళని మనం ఇక్కడ చూడొచ్చు. ఎప్పటి నుంచి ఇక్కడ ట్రెక్కింగ్కి వస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుందో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కాజాగూడ హిల్స్ హైదరాబాద్లో ఉండడంతో కూడా ఎక్కువగా ఇక్కడికి రావడానికి యూత్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. మెయిన్గా చెప్పాలంటే పైగా ఈ మధ్య కాలంలో యూత్ అంతా కూడా కొత్తదనం కోరుకుంటూ ఉన్నారు. అంటే నార్మల్ ప్లేసెస్కి వెళ్ళి కూడా బోర్ కొట్టడంతో ఇక్కడ న్యూ ప్లేసెస్ని వెతుక్కొని మరి ఇక్కడికి వస్తూ ఉన్నారు. మరి ప్రజెంట్ మనతో పాటు హైదరాబాద్కి చెందిన ఎక్స్ప్లోరర్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, ట్రెక్కింగ్కి చెందిన వాళ్ళు. వాళ్ళతో మాట్లాడదాం. సో ఇది ఎప్పుడు ఫామ్ అయిందండి, ఈ ఎక్స్ప్లోరర్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎప్పుడు ఫామ్ అయింది? ఇది జస్ట్ ఒక 2 మంత్స్ ఓల్డ్ నేను క్రియేట్ చేశాను అండి, జస్ట్ 2 మంత్స్ ఓల్డ్ అంతే. సో ఎట్లా అనిపిస్తుంది, ఇప్పటికీ ఎన్ని ప్లేసెస్ మీరు విజిట్ చేశారు? మొత్తం మేము ఒక 7-8 ప్లేసెస్ కవర్ చేసాం ఈ 2 మంత్స్ పీరియడ్లో. ఆల్మోస్ట్ మా దగ్గరకు ఒక 100 మంది కస్టమర్స్ దాకా వచ్చారు. ఓకే, సో ఎట్లా అనిపిస్తుంది అంటే నార్మల్ బిఫోర్ కరోనా ముందు ఎట్లా ఉంటుండే? నార్మల్గా మీరు ట్రెక్కింగ్ అనేది వస్తూ ఉండేవాళ్ళ, సో అప్పుడు ఎట్లా ఉంటుండే, ప్రజెంట్ ఎట్లా ఉంది? బిఫోర్ కరోనా అంటే అంతగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళం కాదు. కరోనా టైంలో ఇంట్లో కూర్చొని బోర్ కొట్టేసరికి అందరూ ఏం చేయాలి తెలియదన్న సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఆ టైంలోనే నేను స్టార్ట్ చేసేసరికి అందరూ రావడం జరుగుతుంది. సో ఎట్లా ఉంది మరి రెస్పాన్స్ ఎట్లా ఉంది ప్రజెంట్? ఇక్కడికి నార్మల్గా మీరనే కాదు ఇంకా వేరే క్లబ్స్ కూడా వస్తూ ఉంటాయా? చాలా క్లబ్స్ వస్తూ ఉంటాయి ఇక్కడికి, ఎవ్రీ వీక్ ఇలా జరుగుతూ ఉంటుంది. కొన్ని క్లబ్స్ సాటర్డే సండే ఆర్గనైజ్ చేస్తాయి, కొన్ని ఓన్లీ సాటర్డే ఆర్గనైజ్ చేస్తాయి. మా క్లబ్ ఓన్లీ సాటర్డే మాత్రం ఆర్గనైజ్ చేస్తుంది. ఇంకా ఇదే కాకుండా ఈ ట్రెక్కింగ్ కాకుండా ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఉన్నాయా మీ దాంట్లో? యా, మేము యాక్చువల్లీ మేము మెయిన్ మోటో ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ ట్రావెల్ చేయాలనేది మా మోటో. సో కాస్ట్ టు కాస్ట్ లాగానే ఎక్కువ ప్రాఫిట్స్ ఎక్కువ పెట్టకుండా కాస్ట్ టు కాస్ట్ టైపే అందరూ మొత్తం ఇండియా మొత్తం చుట్టించాలని చెప్పి కాస్ట్ టు కాస్ట్ బిజినెస్ రన్ చేస్తున్నాను నేను. మా ప్రైజెస్ ఎలా ఉంటాయంటే అక్కడ ఎంత అయితే కాస్ట్ అవుతుందో దానికి మేబీ ఒక 4-2% ప్రాఫిట్ రేషియో ఉంటుంది. అది కూడా క్లబ్ ఎక్స్పెన్సెస్, ఆర్గనైజర్ ఎక్స్పెన్సెస్, ప్రమోషన్ ఎక్స్పెన్సెస్ కింద కవర్ అయిపోతుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ యూ కెన్ కమ్ విత్ ద కాస్ట్, అంటే ఎటువంటి ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయకుండా రన్ చేస్తున్నాం మేము. సో ఈ ప్లేసెస్ కాక నెక్స్ట్ ఏ ప్లేస్ ఉందండి మీకు? నెక్స్ట్ వచ్చేసరికి మనకి హైయెస్ట్ ట్రెక్కింగ్ అండ్ మనకి ఒక టెంపుల్ విజిట్ అంటే హరిశ్చంద్ర గాడ్ ఉంది. వీఆర్ ఆర్గనైజింగ్ ఇట్ ఆన్ సెప్టెంబర్ 17. అంటే ఇక్కడికి వచ్చి ఎన్ని వీక్స్ అవుతుందండి, అంటే ఎన్ని వీక్స్ నుంచి మీరు ఇక్కడికి ట్రెక్కింగ్ అనేది వస్తూ ఉన్నారు? మేము వచ్చి 2 వీక్స్ అవుతుంది. మేము స్టార్ట్ చేసింది కాజాగూడ ట్రెక్కింగ్తో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ భువనగిరి రాచకొండ అయిపోయింది, మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్ అయింది, రేపు కూడా మళ్ళీ ఒక మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్ ట్రిప్ ఉంది టీచర్స్ డే స్పెషల్ అని. సేమ్ కాస్ట్ టు కాస్ట్ ట్రిప్, ఎంతమంది ఎక్కువ వస్తే అంత కాస్ట్ తగ్గుతుంది. ఆ వ్యాన్ కాస్ట్ మాత్రమే ఛార్జ్ చేస్తాం. కస్టమర్స్ నుంచి ఎటువంటి అమౌంట్ మేము ఛార్జ్ చేయట్లేదు, ఎవరి ఫుడ్ వాళ్ళది ఉంటుంది. సో ఫుడ్ మేమే పెట్టి ఫోర్స్ చేయడం అలాంటిది మాకు ఇంట్రెస్ట్ లేదనమాట. సో ఎక్కడెక్కడ తినాలంటే వాళ్ళ ఇష్టం, ప్రిఫరెన్స్ ప్లేస్లో ఆపుతాము. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇస్ అవర్ మెయిన్ ప్రియారిటీ. సో ఎక్స్ప్లోర్ క్లబ్ నేను ఒక 2 వీక్స్ బ్యాక్ జాయిన్ అయ్యాను. ఇప్పుడు అంటే మెయిన్ మోటివ్ ఏంటంటే ఇప్పుడు కరోనా కోవిడ్ ముందు చాలామంది ట్రావెల్ అనుకునేవారు. సో కోవిడ్ వచ్చిన తర్వాత అందరూ ఇంట్లో కూర్చొని బోర్ అయిపోయారు, కోవిడ్ కేసు పెరుగుతున్నాయి. ప్రెజెంట్ ఎట్లా అంటే మన కోవిడ్ కేసు తగ్గాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. ఎందుకంటే 2-3 మంత్స్ ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ని చూస్తే కోవిడ్ వల్ల అందరూ ఇంకా ఇంట్లో కూర్చున్నారు. సో ఇంట్లో కూర్చుని లైక్ ఇప్పుడు హెవీగా లైక్ ఒక ఫ్యాట్ గెయిన్ చేసుకోవడము, లైక్ పొట్ట పెంచుకోవడము, బోర్ అవ్వడము, లైక్ ఏమైనా స్ట్రెస్ ఫీల్ అయిపోవడము. సో ఇప్పుడు ఎట్లా బ్యాటరీకి వస్తే మనకి ఎట్లా అంటే ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ వెదర్ వల్ల కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు, స్ట్రెస్ అయిపోతే మనం తగ్గిపోతుంది మనకి. ఇక్కడ కొంచెం మోటివేషన్ కూడా వస్తున్నారు, రిఫ్రెష్మెంట్ ఉంటుంది మనకి. సో దానివల్ల ఎట్లా అంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే వర్క్ ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్లో ఇంకా మంచిగా వర్క్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు మేము ఏదైనా వర్క్లో చేసాం అనుకోండి, మొత్తం మీకు మొత్తం స్ట్రెస్ బూస్ అయిపోతాం. సో ఇట్లాంటి ప్లేస్కి వచ్చి మేము ఈజీగా స్ట్రెస్ అనేది కొంచెం తగ్గిపోతుంది మనకి. ఇంకొంచెం ఎట్లా అంటే ఇప్పుడు హైదరాబాద్ చాలామంది కొన్ని ఫ్రెండ్స్ ఉంటారు, కొన్ని ఫ్రెండ్స్ ఉండరు. సో ఇట్లా వచ్చి ఇప్పుడు ఇక్కడ అందరూ అన్నోనే, ఇప్పుడు నేను లాస్ట్ టైం ఎప్పుడో వచ్చాను ఒక్కడిని. సో అందరూ అన్నోను. సో మెల్లమెల్లి ఇక్కడ పరిచయం పెంచుకున్నాను. ఇప్పుడు నేను ఒక్కడిని ఇక్కడ ఉంటే నేను ఒక్కొక్క ట్రిప్లో అట్లీస్ట్ ఒక 10-15 మెంబర్స్ని పరిచయం పెంచుకుంటున్నాను. సో ఎట్లా అంటే మేము పరిచయం పెంచుకోవచ్చు, ఇంకా కొత్త కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా మెయిన్ మోటివ్ ఏంటంటే మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మెయిన్ ఇక్కడ కాజాగూడలో ఒకటే మెయిన్ స్పాట్ ఉంటుంది, సిగ్నేచర్ స్పాట్. సో ఒక కామన్ పర్సన్కి ఇక్కడ వస్తే మేము ఆ స్పాట్ ఒకటి చూసుకుని వెళ్ళిపోతాం. ఎందుకంటే మిగతా వాళ్ళకి తెలియదు ఇట్లా వేరే వేరే స్పాట్స్ కూడా ఉంటాయి, ఇక్కడ ఇక్కడ తీసుకుంటే ఫోటోస్ బాగుంటాయని మిగతా వాళ్ళు తెలియదు. సో ఈవెన్ నార్మల్ నేను వస్తే, సో ఇదే క్లబ్తో వచ్చామనుకోండి, దాంట్లో క్లబ్తో ఎట్లా వస్తే ఎట్లా అంటే మనకు ఆ మెయిన్ స్పాట్ కాకుండా ఇంకొక 4-5 స్పాట్స్ చూపిస్తారు. సో ఎట్లా అంటే మనకు కొంచెం హిడెన్ స్పాట్స్ లాగా కొన్ని వేరే ప్లేస్ దాకా ఉంటుంది అనమాట, సో మెయిన్ స్పాట్ కాకుండా. సో మెయిన్ మోటో మనకు అదనమాట. సో ఎప్పుడైతే మెయిన్ కామన్గా వచ్చేవైతే మీరు చూడలేరు. సో మీరే మాతో పాటు వస్తే ఇంకా మేము అది కాకుండా ఇంకా వేరే ప్లేస్ చూపిస్తాం. సో ఈవెన్ మల్లె తీర్థం అనుకుంటే మల్లె తీర్థం అంటే మనకు మెయిన్ వాటర్ఫాల్స్ ఉంటుంది. సో దాంతోపాటు ఇంకా 4 వాటర్ఫాల్స్ ఎక్స్ట్రా ఉంటాయి. సో మాక్సిమం 4 వాటర్ఫాల్స్ నుంచి ఎక్కువ మంది తెలియదు, జంగల్ ట్రెక్ ఎక్కువ మంది తెలియదు. సో అవన్నీ
అన్నీ మా క్లబ్ త్రూ మేము చూపిస్తాం అన్నమాట. సో కాబట్టి మీకు ఎక్స్ట్రా ప్లేస్ గురించి తెలుస్తుంది, అదొక ప్లేస్ కాకుండా. సో అది మెయిన్ మోటో అన్నమాట మనకి. అట్లా రెస్పాన్స్ ఎట్లా ఉంది, పీపుల్ కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, అసలు మీరు ఎట్లా కాంటాక్ట్ అవుతా ఉన్నారు వాళ్ళని? సో కాంటాక్ట్ అంటే మీకు మనకి ఇన్స్టాగ్రామ్లో మనకి పోస్ట్ చేస్తాం అన్నమాట, అడ్వర్టైజ్మెంట్ దాంట్లో ఇస్తాం మేము. సో దాంట్లో ఎట్లా అంటే మ్యాక్సిమం ఇప్పుడు యూత్ అనేది ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ మందికి, సోషల్ మీడియాలోనే ఎక్కువ మందికి టైం స్పెండ్ చేస్తాం. సో ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక యావరేజ్ చెప్పాలంటే 2 to 3 hours మనకి ఒక పర్సన్ కామన్ పర్సన్ ఇన్స్టాగ్రామ్ లైక్ సోషల్ మీడియాలో వెళ్ళిపోతుంది మనకి. సో దాంట్లో చేస్తుంటే ఎట్లా ఉంటుంది, ఆ 3-4 hours వాళ్ళకి స్పెండ్ చేసే బదులు మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ మొత్తం అంతా ఆ 3-4 hours ఇక్కడ స్పెండ్ చేస్తే వాళ్ళకి ఒక లైఫ్ టైం మెమొరబుల్ వస్తుంది మనకి. సో దానికి ఎట్లా అంటే ఒక చెప్పుకోవచ్చు అనమాట, ఓకే నేను నా యూత్లో అట్లా వెళ్ళాను అంటే ఒక చెప్పుకోవచ్చు. ఇప్పుడు కోవిడ్లో అంటే 2 years అంటే ఇప్పుడు చాలా మంది డిగ్రీ అయిపోయింది, అక్కడే ఇంట్లో వచ్చి కొంచెం డిగ్రీ అయిపోయింది, వాళ్ళకి తెలియదు కూడా తెలియదు కాలేజ్ అయిపోయి ఎట్లా ఉండమో తెలియదు. సో అట్లీస్ట్ ఇక్కడ వస్తే ఒక 10 మంది చూసుకుంటారు, 10 మంది చూసుకుని ఒక 10 మంది ఎంజాయ్మెంట్ చేసి ఒక వీకెండ్ ట్రిప్ లాగా అవుతుంది. సో కాలేజ్ ఉంటే ఎట్లా మేము బంక్ కొట్టి బయటకి వెళ్ళే వాళ్ళము, సో ఆ సేమ్ ఫీల్ మీకు ఇస్తాం అనమాట. సో కాలేజ్ స్టూడెంట్కి ఆ బంక్ కొట్టి వెళ్ళే క్లాస్ ఫీల్ ఎక్కువ మేము ఇస్తాం కాబట్టి. సో వాళ్ళు ఎవరితో మిస్ అయ్యారు కాలేజ్ లైఫ్, వాళ్ళు ఇక్కడ ఈజీగా మేము ఆ కాలేజ్ లైఫ్ అనేది ఇస్తాం అనమాట, లైక్ ఆ ఫ్రెండ్స్తో మింగల్ అవ్వడము ట్రైప్ వెళ్ళడము. సో అట్లా అనమాట. ఈ సాటర్డే సండే కావచ్చు మనం చూసుకున్నట్టయితే ఈ ఖాజాగూడ హిల్స్కి దాదాపు ఎంతమంది దాకా వస్తుంటారు, అంటే మీ గ్రూపే కాకుండా ఇంకా ఎక్కువగా ఇక్కడికి ఎక్కువ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు చెప్పండి. సో మనకి ఇక్కడ కాకుండా ఇప్పుడు చూడండి, మన గ్రూప్ అంటే మనకి ఎట్లా 30 40 30 members 40 members 10 members అట్లా వస్తుంటారు మన గ్రూప్, మన క్లబ్ ఒకటే మన మాత్రం. సో మన క్లబ్ కాకుండా ఇక్కడ మనకి 3 to 4 clubs ఉన్నాయి మనకి. సో ప్రతి ఒక్క క్లబ్ అంటే మాక్సిమం ఒక 30 40 దాకా వాళ్ళు వస్తారన్నమాట. సో ఎవ్రీ వీక్ మనకి నడుస్తుందన్నమాట, లైక్ ఇప్పుడు పర్ మంత్కి ఒకసారి కాకుండా ఎవ్రీ వీక్ నడుస్తుంటుంది. ఎవ్రీ వీక్ పర్ ట్రిప్కి 30 40 members అనుకుంటే సో అందరు కలిపితే దాదాపు నెలకి 500 దాకా ఈజీగా వస్తుంది అని మనకి. సో ఖాజాగూడ ఎందుకు మెయిన్ అంటే మన ఖాజాగూడ సిటీకి చాలా దగ్గర మనకి. సో ఇదంటే గచ్చిబౌలి దుర్గం చెరువు పక్కనే కాబట్టి సో వాళ్ళకి రావడం కూడా ఈజీగా ఉంటుంది. సో వాళ్ళకి ఓన్ వెహికల్ కానీ లేదంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ ఈజీగా ఉంటుంది మనకి. సో మనకి వస్తారు కాబట్టి మనకి ఇంకా మంచి ఎక్స్ప్లోర్ చూపించవచ్చు అన్నమాట. సో ఇక్కడ ప్లేస్ ఉన్నాయి బాగున్నాయని, సిటీ దగ్గరలో ఇంత మంచిగా ఉందని. సో మాక్సిమం పర్సన్స్కి ఖాజాగూడ ఉందని తెలియదు, ఇంట్లో కూర్చొని ఉంటారు. సో మేము ఏం చేస్తాం, ఇన్స్టాగ్రామ్ దాంట్లో చూస్తాం అన్నమాట, మీరు రండి ఒకసారి చూపిస్తామని. సో దీంట్లో ఎట్లాంటి ప్రాఫిట్ మొట్ట ఉండదు మనకి, జస్ట్ ఎట్లాంటి పర్సన్స్కి చూపించాలి ఓకే ఇట్లాంటి ప్లేస్ కొన్ని ఇట్లా రండి ఒకసారి ఎంజాయ్ చేద్దామని. సో అట్లా అనమాట, ఎంజాయ్ చేస్తే మన పర్సన్స్ పెరుగుతారు కాబట్టి ఈజీగా ఇందులో మేము కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారండి మీరు ఇక్కడికి? ఇట్స్ ద ఫస్ట్ టైం. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు కమ్ అగైన్. సో ట్రెక్కింగ్ అనేది చేస్తూ ఉన్నారు కదా, సో ఇక్కడ మీకు కొత్త ఫ్రెండ్స్ అయ్యారా, సో ఎట్లా అనిపిస్తూ ఉంది? కరోనా టైంలో ఏం చేశారు? కరోనా టైంలో ఏం చేస్తారు, అందరు చేసినట్టే ఇంట్లో ఉన్నాము, అంతకుమించి ఇంకేం చేయలేదు. బట్ ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్ కమింగ్ అవుట్ టు అ ప్లేస్ లైక్ దిస్. మాకు తెలియదు, వీ జస్ట్ వీ గాట్ టు నో త్రూ ఇన్స్టా అండ్ దెన్ వీ అప్రోచ్ దెమ్ అండ్ వీ కేమ్. సో ఎట్లా అనిపిస్తూ ఉంది ఓవరాల్గా? ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, కొత్త ఫ్రెండ్స్ ఏమైనా అయ్యారా? వీళ్ళందరూ పరిచయం అయ్యారు. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ టు మోర్ ట్రిప్స్. ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు, వాటికి కూడా వెళ్తాము. కరోనా తర్వాత చాలా మెంబర్స్ రిఫ్రెష్ అవ్వడానికి బయటకే వస్తున్నారు. మెయిన్గా చెప్పాలంటే ఖాజాగూడ హిల్స్ సిటీకి దగ్గరగా ఉండడంతో ఇక్కడికి ట్రెక్కింగ్ అనే కాదు, చాలా మెంబర్స్ యూత్ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మెయిన్గా చెప్పాలంటే ఇది సెల్ఫీ స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే సిటీ వ్యూ చాలా బాగా కనిపించడంతో ఇక్కడికి చాలా మెంబర్స్ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ పి అశోక్తో కల్పన, V6 న్యూస్ హైదరాబాద్.